వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీడీసీ సభ్యులు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతోనూ, విధేయతతోనూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి గతి లేనటువంటి పరిస్థితులు, అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా పార్టీ పరంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీకి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా, ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అధ్యక్షుల వారి అనుమతితో నేను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరోపక్క శాసనమండలిలో ఎల్ఓపిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన, ఎందుకంటే ఈరోజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన, నాకెందుకో అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా ఆలోచించినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మరలా తిరిగి చెప్పని చెప్పడం, దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. అందుకని ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు, ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది, ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షకుగా ఉంటా ఉన్నాను కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి బొత్స సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది. అధ్యక్షుల వారి ఆమోదంతో ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెడితే బాగుంటుందని చెప్పి ఆయన కూడా ఓకే అనడం జరిగింది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకున్న ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ బాగుండాలా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితులు కానీ, మరలా తిరిగి రాష్ట్రంలో ఇవాళ ప్రజల గొంతుగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి వైనంలో మేమందరం కూడా కార్యకర్తలుగా, క్రమశిక్షణ జరిగినటువంటి కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే భావంతో మేము ముందుకు సాగుతాము తప్ప, ఎప్పుడు కూడా పదవుల్ని ఆశించి ఆ పదవుల కోసం ఆరాటపడే మనస్తత్వమో లేకపోతే ఆ పదవుల కోసం ఏదో పరుగుడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. నేనే కాదు, చాలామంది నాయకులు ఈ రోజున తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలా,
జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఆయన ముందుకు తీసుకెళ్తాడని ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే పదవుల గురించి ఎప్పుడు కూడా మేము ఆలోచించే ప్రశ్నే లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేనైతే నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నటువంటి మాట. అందుకే ఇవాళ మేము ఏ పదవులు ఆశించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ప్రధాన పెట్టుకుని ముందుకు సాగే కార్యకర్తలుగా మేమంతా కూడా ముందుకెళ్ళడానికి తయారుగా ఉన్నాం. పార్టీలో ఇప్పటికే నేను పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి పర్యవేక్షుడుగా ఒక ముఖ్యమైనటువంటి భూమికిని నేను పోషిస్తాను. ఎందుకంటే అధ్యక్షుల ఆదేశాలతో రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని నేను ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నా. ఎందుకంటే బాధ్యత ఉంటుంది, నాకు పెద్ద బాధ్యత, నా మీద ఉన్నటువంటి బాధ్యత. అన్నిటికంటే కూడా మా నాయకుడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, ఆ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంబంధించి నేనైతే ఇది త్యాగమని కూడా అనుకోను. ఎందుకంటే బాధ్యత నాకు ఒక బాధ్యత. నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగినప్పుడు కూడా ఫస్ట్ టైం గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆ రోజు చైర్మన్గా నాకు పదవి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాకు ఆ పదవి వచ్చినటువంటి పరిస్థితులు. 2014లో శాసనసభకి పోటీ చేశానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తోనే నేను శాసనసభకి పోటీ చేసినటువంటి పరిస్థితులు. మరలా తిరిగి ఎమ్మెల్సీగా 3 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్సీగా 2021లో నేను ఎమ్మెల్సీగా నియమితులయ్యానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ బీఫామ్ వల్లనే నేను ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి పరిస్థితులు. విప్పుగా పనిచేసిన లేకపోతే శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేసిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే నేను ఈ కార్యక్రమం ఈ పదవులన్నీ కూడా నిర్వహించానన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. అందుకే ఈ పార్టీలో పదవులు కాదు, పదవులు ఉన్నా లేకున్నా కార్యకర్తగా జెండా ప్రధాన పెట్టుకుని నడిచే అవకాశం భాగ్యం నాకు ఉన్నందుకు నేను ఎప్పుడు కూడా గర్వపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు అని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజీ లేని పోరు సల్పడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తాం. నేను రాజీనామా చేసినటువంటి ఉత్తరాన్ని పంపించడం, దాంతోపాటుగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నియమిస్తూ ఇచ్చినటువంటి ఉత్తరం కూడా ఇవ్వడం జరుగుతుంది.